అందరూ చెప్పడం జరిగింది. మనందరి ఆవేదన కూడా ఒకటి ఉంది, అందరూ గమనించాలి. 1953లో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశే అప్పుడు చెన్నై నుంచి విడగొట్టి ఇప్పుడు ఏ రకంగా అయితే 13 జిల్లాలతో ఉందో ఆంధ్రప్రదేశ్, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. అప్పుడు ఏర్పడినప్పుడు పెద్దలు దామోదర సంజీవ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ 13 జిల్లాలకు రాజధానిగా కర్నూలు నిర్ణయించడం జరిగింది. కర్నూలు రాజధానిగా నిర్మించారు అన్న ఆక్రోషంతో ఆ రోజు తను గుంటూరుకి వెళ్తే తన రైలు తిరిగినకుండా రాళ్లదాడి చేశారు. ఎంత అన్యాయం అంటే రాయలసీమలో రాజధాని అనౌన్స్ చేస్తారా అని చెప్పి ఆ రోజు అంత కోపగ్రస్తులైన వారు. తర్వాత 1956లో తెలంగాణను మనలో కలిపారు. అప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి హైదరాబాద్ నిర్ణయించడం, మనమందరం కూడా హైదరాబాద్తో బంధం పెంచుకోవడం జరిగింది. మళ్ళీ 2014లో తెలంగాణను విడదీశారు, పాత ఆంధ్రప్రదేశ్ని అక్కడనే పెట్టారు. పాత ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంది కదా, మన రాయలసీమకు రాజధాని ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచనతో అడిగితే ఏమాత్రం కూడా నిర్లక్ష్యకరంగా ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి మాట్లాడనీయకుండా అసలు రాయలసీమ పేరే ఎత్తనీయకుండా ఏకపక్షంగా ఆ రోజు రాజధాని విజయవాడ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ రోజు కర్నూలు అనౌన్స్ చేస్తే విజయవాడలేమో దామోదర సంజీవయ్య లాంటి నాయకులు రాళ్లతో కొడతారు. ఈరోజు విజయవాడ అనౌన్స్ చేస్తే మన పక్క నుంచి ఒక్క వ్యక్తి కూడా దాని నీరసం కూడా తెలియజేయలేదు.